శ్రీ మాత్రే నమః శ్రీ ప్లవనామ సంవత్సరం మీనరాశి ఫలితాలు చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాఠ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాం ఈసారి ఉగాది ఏప్రిల్ పదమూడు వస్తుంది ఈసారి ఉగాదికొచ్చే పేరు శ్రీ ప్లవనామ సంవత్సరం శాస్త్రం ప్రకారం ఉపవాసం వేడుకలు పండుగ పంచాంగం మరియు ముహూర్తాలకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మనం శ్రీ ప్లవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలు కలుగుతోందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కష్టాలు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకు సాగండి మీరు కలవాలి అనుకునే వ్యక్తిని తప్పకుండా కలుస్తారు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొన్ని గొడవలు తప్పవు స్త్రీలైతే ఉద్యోగాల్లో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి చక్కటి అభివృద్ధి మీకు లభిస్తుంది కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి వాహనాలు భూములు వంటివి కొనుగోలు చేస్తారు సమాజ సేవలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత విస్తరిస్తారు లాభాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగాలలో మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి కళారంగంలోని వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు ధన వ్యయం కనిపిస్తోంది ఆరోగ్య భంగం ఉంది కుటుంబంలో చికాకులున్నాయి తెలుపు గులాబీ రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం కాలభైరవాష్టకాన్ని తరచూ పఠిస్తూ ఉండండి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ఇక మనం ఈ సంవత్సరం మీనరాశి వారి ఆర్థిక జీవితం గురించి మాట్లాడుకుంటే ఫలితాలు సగటునుంటాయి మీ ఆదాయ స్థాయిలో స్థిరమైన పెరుగుదల ఉంటుంది ఇది సంపాదన కూడబెట్టుకోవడంలో మీకు సహాయపడుతుంది మీరు కొత్త ఆస్తి లేదా వాహనంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకోవచ్చు మీరు మీ డబ్బును వ్యాపార విస్తరణకు కూడా ఖర్చు చేయొచ్చు అయితే సెప్టెంబర్ చివరి వరకు మీరు ఆర్థిక సంక్షోభానికి లోనవుతారు అవుతారు మరోవైపు సమయం ప్రకారం చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఒత్తిడిగా ఉంటుంది ప్రారంభంలో ఈ సంకేతం కనిపిస్తుంది కానీ జనవరి తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కుటుంబ జీవితం అయితే మీనరాశి వారికి ఆనందంగా గడుస్తుంది వారు వారి తల్లిదండ్రుల మద్దతుని పొందుతారు దాంతోపాటు వారి ఆరోగ్యంలో గణనీయమైన పెరుగుదల కూడా సంతోషాన్ని ఇస్తుందని చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే ఏప్రిల్ మరియు మే నెలలు కాకుండా సంవత్సరం అంతా కూడా కుటుంబ జీవిత పరంగా చూసుకుంటే మీనరాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది వివాహమైన వారు పిల్లలతోటి చాలా చక్కగా గడుపుతారు ఈ సంవత్సరం పిల్లలు కూడా పురోగతిని సాధిస్తారు ఇక ప్రేమ విషయంలోకి వస్తే ప్రేమ జీవితంలో కొన్ని అనేవి కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రారంభం ముగింపు మీ ప్రేమ జీవితానికి మంచిది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కానీ మీరు ప్రత్యేక శ్రద్ధను వహించాలి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య మరియు నవంబర్ నుండి సంవత్సరం చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని మీకు సలహా ఇస్తున్నాం వృత్తిపరంగా చూసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు మీ కార్యాలయంలో చక్కటి ప్రతిభను మీరు ప్రదర్శించడం జరుగుతుంది అంటే మీ టాలెంట్ బయటపడుతుంది ఈ సంవత్సరం మంచి సమయంగా చెప్పచ్చు మీ సహోద్యోగుల మద్దతు పొందుతారు మీ సీనియర్లు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో వారు ఎంతో మద్దతునిస్తారు ఈ కాలంలోనే మీరు మీ సహోద్యోగులు మరియు సీనియర్ అధికారులతోటి మంచి సంబంధాలు కొనసాగించడం అనేది మీకు చాలా అవసరం ఇక ఉద్యోగులైతే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు వారి వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు కాబట్టి ప్రయత్నాలు చేయటం మరియు కష్టపడడం కొనసాగించండి మీరు పని సంబంధిత యాత్రకు వెళ్ళే అవకాశాలున్నాయి మీరు ఈ యాత్ర నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న జాతకులకు వారి కోరిక నెరవేరుతుంది ఉద్యోగ బదిలీ గురించి ఆలోచిస్తున్నట్లయితే కనుక మీకు డిసెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా మంచిగా ఉంటుంది అదే సమయంలో వారు వారి ఆలోచనలు సరైన వ్యూహం మరియు బలమైన నైపుణ్యం ఆధారంగా వారి వ్యాపారాల్ని చక్కగా విస్తరించగలుగుతారు ఆర్థికంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు కోర్టులో ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన చట్టపరమైన కేసులు ఉన్నట్లయితే మే నెల మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకురాబడుతుంది ఇది మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది మీరు కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామి నుండి మంచి ప్రయోజనాల్ని పొందుతారు మీ కెరియర్లో రిస్క్ తీసుకోవడానికి కూడా మీరు వెనక్కి తగ్గరు కష్టపడి పనిచేయడం అనేది చాలా అవసరం విద్యావేత్తలైతే విజయాన్ని పొందుతారు ఈ సంవత్సరం ముగిసేలోపు మీరు మీ కృషికి చాలా అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఇక విద్యార్థులైతే ప్రతి సబ్జెక్టులోనూ రాణించడంలో విజయం సాధిస్తారు ఒకవేళ ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలమైనప్పటికీ ప్రయత్నాలు మరియు కృషిలో క్షీణత ఉండదని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు ప్రతి పరీక్షలో మెరుగైన మార్కులతో విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం విదేశాలలో చదవడం గురించి ఆలోచించే జాతకులకు కూడా శుభవార్త పొందవచ్చు ఈ సంవత్సర ప్రారంభమైతే కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉంది మీ పూర్వీకుల ఆస్తి అమ్మకాలతో మీరు మంచి లాభాన్ని పొందుతారు అద్దె వంటి ఆదాయాలు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది పూర్వీకుల ఆస్తి అంబకాలతో మీరు మంచి లాభాలను కూడా పొందుతారు విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇప్పుడు చక్కటి మెరుగుదల కనిపిస్తుంది గ్రహాల కదలిక యొక్క అనుకూలమైన ప్రభావం వలన మీ తల్లిదండ్రులు వారి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడే అవకాశాలున్నాయి ఇది కుటుంబంలో ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది సంవత్సరం మొత్తం చూసుకుంటే కుటుంబ జీవితానికి చక్కగా ఉంది మంచిగా అనిపిస్తోంది ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మీ కుటుంబ సభ్యునికి సంబంధించి కొంత డబ్బును మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇది మీ ఇంటి వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది వివాహమైన వారికి చక్కటి అనుకూలమైన ఫలితాలు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మీరు తాజా ధనాన్ని అనుభవిస్తారు అలాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు ఆప్యాయత పెరగడంతో మీరు మానసిక ఒత్తిడిని వదిలించుకుంటారు ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు చక్కగా లభిస్తుంది సెప్టెంబర్ ఆరు నుండి అక్టోబర్ ఇరవై రెండు వరకు సమయం కొంత ఒత్తిడితో కూడుకున్నట్టు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ప్రతి పరిస్థితిని అంచనా వేసిన తరువాతే ప్రతి అడుగు వేయటం మంచిది పిల్లలు లేని జాతకులైతే ఈ సంవత్సరం శుభవార్తని పొందొచ్చు పిల్లలు మంచి విజయాన్ని పొందుతారో అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఒకవేళ మీ పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక వారు చక్కటి పురోగతిని సాధిస్తూ ఉంటారు లేదా చదువుతూ ఉంటే కనుక విద్యలో ఆశించిన ఫలితాలు వస్తాయి మొత్తం మీద చూసుకుంటే మీన రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలతో కనిపిస్తున్నా కూడా పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రతి గురువారం చేయండి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళండి మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి అభిషేకం చేయిస్తూ ఉండండి పసుపు రంగులో ఉన్న పళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగస్తులు అభివృద్ధిని చూస్తారు ఈ రెమెడీని పాటించండి తప్పకుండా మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి